ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చిల్లీ క్రాప్. ఫస్ట్ గా మనం చిల్లీ క్రాప్ గురించి చెప్పుకుందాం. ఈ రోజు రెండు క్రాప్స్ గురించి మనకి డిస్కషన్ పెట్టుకునేది ఉంది. ఫస్ట్ అయితే చిల్లీ గురించి మాట్లాడేసుకుందాం. అయితే మనందరికీ చిల్లీ అనేది అంటే మిరప క్రాప్ ఏదైతే ఉందో దీన్ని పెద్ద మొత్తంలో అంటే చాలా ఎక్కువ దినంలోనే పండించడం అనేది జరుగుతుంది. రైతులు చాలా మంది ప్రాధాన్యత చూపిస్తారు అనమాట ఈ మిర్చి పంట పండించడం కోసం. సో మనం అలాంటి గురించి ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ చిల్లీ క్రాప్ లో మనకి ముందుగా మనం చిల్లీ అనగానే మనకి చూడగానే అందులో గుర్తుకొచ్చే విషయాలు ఏంటి అని అంటే, ఒకటి రెడ్డిష్ గా కనిపిస్తుందా గ్రీనిష్ గా కనిపిస్తుందా అని చెప్పి మనం చిల్లీని తీసుకోవాలి అన్నా గానీ బయట కొనాలి అన్నా గానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది దాని యొక్క కలర్ కి, అవునా? నెక్స్ట్ ఆ చిల్లీ అనేది మనం కొనుక్కునేటప్పుడు కావచ్చు, లేదన్నా మనం పండించే పంట విధానంలో కావచ్చు, వంటల్లో కావచ్చు, యూజ్ చేసేటప్పుడు తన యొక్క టేస్ట్ ఘాటుగా ఉందా లేదా అనేది మనం ఒకటికి రెండు సార్లు చూసి అనేది చేస్తూ ఉంటాం. అయితే ఈ కలర్ రావడానికి ప్లస్ అందులో రంగు రుచి అనేది చిల్లీలో ఇంప్రూవ్ అవ్వడానికి లేదా ఆ క్వాలిటీస్ చిల్లీలో ఉండడానికి టూ రీజన్స్ అండి. రంగు కోసం వచ్చేసి మనకి క్యాప్సిసిన్ అనేది టేస్ట్ కోసం, ఇంకా క్యాప్సాంథిన్ అనేది కలర్ కోసం అనేది మనకి చిల్లీలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చిల్లీలో ఇంకా ఏముంటాయి మేడం అని అంటే, మనకి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటున్నాయి. నెక్స్ట్ వైటమిన్స్ ఇంకా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకి చిల్లీలో ఉంటాయని చెప్పొచ్చు. అయితే మరి చిల్లీ క్రాప్ పండించాలంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు కావాలి అని అంటే, మనకి ట్రాపికల్ ఇంకా సబ్ ట్రాపికల్ అంటే ఉష్ణోగ్రత వేడి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ వేడి ప్రాంతాల్లో శీతల ప్రాంతాల్లో కానీ మనం చిల్లీ పంటను అనేది పండించవచ్చు. అయితే టెంపరేచర్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం యూనిఫామ్ గా ఉండేలా చూసుకోవాలి. అంటే మనకి సాకీయ అభివృద్ధి చెందే దశ ఏదైతే ఉంటుందో అంటే వెజిటేటివ్ గ్రోత్ ఇంకా ఫ్రూట్ డెవలప్మెంట్ ఈ రెండు దశల్లో కూడా మనకి టెంపరేచర్ అనేది 18 to 38 degrees centigrade ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఆ టైంలోనే మనకి వెజిటేటివ్ గ్రోత్ అంటే లీవ్స్ అనేవి బాగా ఫామ్ అయ్యే స్టేజ్ అనమాట. సో ఆ స్టేజ్ లోనే మనకి ఫోటోసింథసిస్ మొక్కల్లో ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందో ఆ ప్రాసెస్ అనేది వెజిటేటివ్ గ్రోత్ లోనే జరుగుతుంది. సో సన్లైట్ అనేది ఎంత ఎక్కువగా ప్రొవైడ్ అయితే మొక్కలకి అంత ఎక్కువ ఫుడ్ అనేది మొక్కలు తయారు చేసుకోవడం కావచ్చు, మొక్క అంతటికి ఆహారం అందడం కావచ్చు సక్రమంగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మనకి హెవీ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో ఈ మనం మిర్చి పంట వేసుకునేటప్పుడు హెవీ రెయిన్ఫాల్ కనుక ఉన్నట్లయితే అంటే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది బాగా జరగదన్నమాట. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, దీనికి టెంపరేచర్ కండిషన్స్ అనేవి కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ వెజిటేటివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్ ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్ ఈ రెండింటిలో మనకి వేడి పరిస్థితులు అనేవి కావాలి. సో వర్షాభావ పరిస్థితులు అనేవి కొంచెం తక్కువగా ఉండేలాగా మనం సోయింగ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనం సో చేసుకోవాలి. నెక్స్ట్ ఏ సాయిల్స్ మనం యూస్ చేయొచ్చు అని అంటే బ్లాక్ సాయిల్స్ ఇంకా శాండిలోమి సాయిల్స్. మేడం ఈ రెండు సాయిల్సే చెప్తున్నారు, మిగిలిన సాయిల్స్ మనం యూస్ చేయకూడదా అంటే మనం ప్రతి ఒక్క సాయిల్లో మనం ప్రయత్నం చేయొచ్చు ప్రతి పంట పండించడం కోసం, కానీ అధిక దిగుబడులతో మంచిగా పంట మన చేతికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఏ విధంగా ఉంటాయా అన్న చెప్పుకోవడానికి ఈ సాయిల్స్ ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అయితే సాయిల్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం, మన మిర్చి పంట కోసం మనం ఫీల్డ్ ఎలా ప్రిపేర్ చేయాలి? మిర్చి పంటలోకి వచ్చేసరికి మనకి ఫైన్ టిల్త్ వచ్చే వరకు అంటే మంచి దుక్కి వచ్చే వరకు మనం అయితే దుక్కి దున్నాలి. అంటే 3 to 4 times వరకు మనం దున్నాలి. నెక్స్ట్ లెవలింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ప్రిపరేషన్ ఫార్మర్ కి ఏం సజెస్ట్ చేయాలి, మనకి ఫీల్డ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం డిఏపి ఏదైతే వేస్తున్నామో ఈ డిఏపి ఎరువుతో పాటు, డిఏపి ముందుగానే ఎందుకు వేస్తామో మీకు అందరికీ లాస్ట్ క్రాప్ లో చెప్పడం జరిగింది. మనకి భాస్వరం అనేది మొక్కలకి అందుబాటులోకి రావడానికి కొంత టైం అనేది పడుతుంది. సో ఆ టైం పీరియడ్ అనేది మనం అడ్జస్ట్ చేయడం కోసం సోయింగ్ కంటే ముందుగానే ఫీల్డ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ప్రిపరేషన్ టైంలోనే మనం డిఏపి వేసుకుంటాము. ఎందుకంటే సీడ్ వేసే టయానికి అది అందుబాటులోకి వస్తుంది. సో ఆ డిఏపి ఎరువు ఏదైతే వేస్తున్నామో అదే టైంలో మనం కిసాన్ ఈల్డ్
ఇంకా హెచ్ఐపి గ్రాన్యూల్స్ ఈ రెండింటిని కూడా మనం ఫీల్డ్ ప్రిపరేషన్ లోనే వేసేస్తున్నాం. మేడం ఈ రెండింటిని ఫీల్డ్ ప్రిపరేషన్ లో ఎందుకు వేయాలి అని అంటే ఇన్ కేస్ మన ఫీల్డ్ లో కనుక ఫెర్టిలిటీ అంటే సారవంతం అనేది తక్కువగా ఉన్నట్లయితే ఆ సారవంతతని మనకి పెంచుతుంది మన కిసాన్ ఈల్డ్. ఇంకా కిసాన్ హెచ్ఐపి గ్రాన్యూల్స్ అనేది ఆర్గానిక్ మ్యాటర్ ని ఇంకా కర్బన శాతాన్ని పెంచుతుంది. అంటే ఈ ఫెర్టిలిటీ పెరగడానికి ఏవైతే సాయిల్ లో కాంపోజిషన్ కావాలో వాటిని ఇంప్రూవ్ చేస్తుంది మన హెచ్ఐపి గ్రాన్యూల్స్. అంతేకాకుండా మన హెచ్ఐపి గ్రాన్యూల్స్ ని యూజ్ చేయడం సాయిల్ కండిషన్ అయ్యి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కావచ్చు, సాయిల్ ని లూజ్ చేయడం తీసుకోవడానికి కానీ వీటన్నిటికీ అవైలబుల్ గా ఉండేలాగా సాయిల్ ని మార్చడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అయితే చాలా మంది రీసెంట్ గా ఎక్కువగా డౌట్ రైజ్ చేసే విషయం ఏంటంటే మ్యామ్ చిల్లీలో ఏ వెరైటీని యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మీ మీ ఏరియాస్ లో ఏదైతే మంచి ఈల్డింగ్ గా ఉంటుందో అది యూస్ చేయండి, లేదు మాకు కొంచెం రిజల్ట్ తక్కువగా కనిపిస్తుంది అనుకుంటే ఆర్మోర్ అనే వెరైటీని అయితే మీరు రైతుకి సజెస్ట్ చేయండి. ఎందుకంటే దానికి మనకి మిర్చిలో ఏవైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో పెస్ట్ అటాక్ కావచ్చు అవి వాటికి కంట్రోల్ చేసే శక్తి అనేది ఈ వెరైటీకి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో సీడ్ ఏదైతే తీసుకోవాలి అని అనుకుంటే దానికి ఆర్మోర్ అని చెప్పండి. నెక్స్ట్ సీడ్ రేట్ అనేది ఎంత కావాలి మేడం మనకి? దీన్ని కూడా మనం 2 మెథడ్స్ లో వేసుకుంటాము. అంటే నర్సరీనే ప్రిపేర్ చేసుకుంటాము. ఈ నర్సరీ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఈ నర్సరీ అనేది మనం కొంతమంది సొంతగానే తయారు చేసుకుంటారు, కొంతమంది బయట నుంచి నర్సరీ ప్లాంట్స్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. సో మనం గనక నర్సరీ గనక మన సొంతగా తయారు చేసుకున్నట్లయితే ఒక సెంట్ నర్సరీ అయితే మనకి 1 ఎకరానికి సరిపోతుందండి. మొక్క సెంట్కి ఎంత విత్తనం కావాలంటే 650 గ్రామ్స్ వరకు సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనం సీడ్ ట్రీట్మెంట్ చేయాలి. అవునా, ఎందుకు సీడ్ ట్రీట్మెంట్ చేయాలంటే మనకి సీడ్ ద్వారా ఏదైనా పెస్ట్ కావచ్చు డిసీజ్ కావచ్చు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వాటిని మనం స్టార్టింగ్ దశలోనే కంట్రోల్ చేయడం కోసం మనం సీడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం. అయితే మనకి ఈ చిల్లీలో వచ్చేసరికి సీడ్ ట్రీట్మెంట్ దేంతో చేయాలి మేడం అని అంటే మనం ఇక్కడ మనకి ప్లాంట్ ప్రొటెక్ట్ ఇంకా ప్లాంట్ గార్డ్ అని మన దగ్గర 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్లాంట్ ప్రొటెక్ట్ వచ్చేసరికి ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది. అంటే మనకి శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగులు ఏమన్నా ఉంటే వాటిని మనం స్టార్టింగ్ దశలోనే అంటే రాక ముందే మనం కంట్రోల్ చేయడానికి మన ప్లాంట్ ప్రొటెక్షన్ ప్లాంట్. నెక్స్ట్ ప్లాంట్ గార్డ్ అండి. ప్లాంట్ గార్డ్ అనేది వైరస్ ఇంకా బ్యాక్టీరియా డిసీజెస్ నుంచి వచ్చే డిసీజెస్ ని కంట్రోల్ చేయడం కోసం మనం యూస్ చేస్తాం. సో మనకి సీడ్ ట్రీట్మెంట్ లో చిల్లీ ఏదైతే ఉందో దాని సీడ్ ట్రీట్మెంట్ కోసం మనం ప్లాంట్ ప్రొటెక్ట్ ఇంకా ప్లాంట్ గార్డ్. నెక్స్ట్ ఇంకా నేను వేరే నేమ్ కూడా మెన్షన్ చేశాను, మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఇమిడాక్లోప్రిడ్ అని పెట్టేది. ఇమిడాక్లోప్రిడ్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఏ రైతు దగ్గరకైనా వెళ్ళి అడగండి, రసం పీల్చే పురుగులు మనకి మేజర్ ప్రాబ్లం. అసలు మిరపలో ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంది అని అంటే అది రసం పీల్చే పురుగులు అనేది ఎక్కువగా దాడి చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మిరప పంటలో మనకి ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఇమిడాక్లోప్రిడ్ అని ఉంటుంది. దీన్ని 8 గ్రామ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకి 650 గ్రామ్స్ కాబట్టి 650 గ్రామ్స్ కి మనకి 8 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మన ప్లాంట్ ప్రొటెక్ట్ ప్లాంట్ గార్డ్ అనేది మనం ఎంత వాటర్ అయితే తీసుకుంటున్నామో అంటే లిక్విడ్ కి 1 లీటర్కి 1 గ్రామ్ చొప్పున లేదా 1 ml చొప్పున మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సీ ట్రీట్మెంట్ ఎలా యూజ్ చేయాలి అని అంటే మనం వాటిని మిక్స్ చేసేసి బాగా ఈ ప్లాంట్ గార్డ్ ప్లాంట్ ప్రొటెక్ట్ ఈ ఇమిడాక్లోప్రిడ్ ని. మేడం మరి ఇమిడాక్లోప్రిడ్ అనేది వేరే ప్రొడక్ట్ కదా, అంటే మన దగ్గర ఇన్సెక్టిసైడ్ అనేది ఇంకా లేదు కాబట్టి మనం ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి రైతుల దగ్గర ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. సో మనం వాళ్ళకి ఇక్కడ దీని సొల్యూషన్ చూపించాము అంటే వాళ్ళు మనల్ని ఇంకొంచెం ఎక్కువ నమ్మడానికి అవకాశం అనేది ఉంటుంది. సో రసం పీల్చే పురుగులు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు మిరప పంటలో. సో దానికోసం మనం ఇమిడాక్లోప్రిడ్ అయితే తప్పకుండా సీ ట్రీట్మెంట్ లో అయితే యూస్ చేయాలి. సో ఈ 3 ప్రొడక్ట్స్ ని మనం బాగా మిక్స్ చేసి వాటిని సీడ్స్ బాగా 24 అవర్స్ నానబెట్టి మళ్ళీ నీడలో ఎండబెట్టుకొని మనం నర్సరీలో కనుక వేసుకున్నట్లయితే మనకి 90% వరకు డిసీజెస్ అయితే లేదా పెస్ట్
అయితే గనక మనం కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ అయితే సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్నాము. నెక్స్ట్ నర్సరీ ఎలా ప్రిపేర్ చేయాలి మేడం అని అంటే, మనం నర్సరీ అనేది కొంతమంది ట్రేస్ లో చేస్తారండి, కొంతమంది ఇక్కడ చూడండి ఇట్లా మనం మనకి సాయిల్ ని తీసుకొని దాంట్లో కోకోపిట్ అని ఎఫ్ఐఎం అని యాడ్ చేసి దాన్ని మెత్తగా తయారు చేసుకుని ఇట్లా ట్రేస్ లో ఫిల్ చేసుకుని దాంట్లో సీడ్ పెట్టేస్తారు. సో ట్రేస్ లో చేసుకున్నట్లయితే మనకి ఇలా ఒక్కొక్క ఇండివిజువల్ దాంట్లో 2-3 సీడ్స్, ఒక సీడ్ అనేది జర్మినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రేస్ లో చేసుకునే దానికి ఇలా ఉంటుంది. లేదు మన సాయిల్ లో డైరెక్ట్ గా మన ఫీల్డ్ లో చేసుకుంటాము అని అనుకుంటే ఇక్కడ లాస్ట్ పిక్ లో చూడండి అట్లా బెడ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం బ్రాడ్కాస్ట్ చేసేసుకోవాలి సీడ్స్ ని. ఈ బ్రాడ్కాస్ట్ అంటే సీడ్ ట్రీట్మెంట్ చేసిన సీడ్స్ ని కనుక వెదజల్లుకున్నట్లయితే దానికి కావలసినప్పుడల్లా తేమను అందించుకున్నట్లయితే మనకి మొక్కలు అనేవి మంచి జర్మినేషన్ రావడానికి మంచి హెల్దీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ నర్సరీలో మనం ఏం యాడ్ చేసుకోవాలి అని నర్సరీ టైంలో మనకి మిర్చి క్రాప్ లో చూసుకున్నట్లయితే నర్సరీలోనే కొంచెం ఎక్కువ పెస్ట్ డిసీజ్ అటాక్ వస్తున్నప్పుడు, అయితే ఈ చిల్లీలోకి వచ్చేసరికి నారుకుళ్ళు తెగులు అని చెప్తాము మనం. ఈ నారుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ నారుకుళ్ళు తెగులు అనేది మనకి ఫంగి అంటే ఫంగల్ ద్వారా వస్తుంది, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు, అంటే శిలీంధ్రాల ద్వారా వస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి మనం ట్రాన్స్ప్లాంటింగ్ అంటే నర్సరీ చేసుకున్న తర్వాత మనం నర్సరీ టైంలో తీసే 2 kg వరకు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5 weeks నర్సరీ వేసుకున్న 5 weeks కి అంటే 1 month పీరియడ్ అయితే ఉందో దాని తర్వాత మనం మొక్కల్ని మెయిన్ ఫీల్డ్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము. అయితే మెయిన్ ఫీల్డ్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేస్తారండి. ఫర్ సపోజ్ ఉత్తర కోస్తా సైడ్ చూసుకున్నట్టు మాకు ఎలా ఉంటుంది, వాటిని చెక్ చేసినట్లు అంటే ఉంచుతారు. కొన్ని రిడ్జెస్ ఫెర్రోస్ మెథడ్ లో చేస్తారు. సో అక్కడ ఉన్న పద్ధతిని బట్టి మీరు ఫార్మర్ కి చేయండి. ఈ ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తే ఇప్పుడు 2 నుంచి 3 మొక్కలు పెట్టాలండి, ఎందుకంటే ఒక మనకి మొక్క అనేది అక్కడ కండిషన్ కి అలవాటు పడి అక్కడ రూట్స్ కొత్తగా ఫామ్ అయ్యి మళ్ళీ దాని లైఫ్ సైకిల్ స్టార్ట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి మనం 2-3 సీడ్లు ఉన్నట్లయితే కొంచెం మనకి ప్లాంట్ అనేది మంచిగా అక్కడ సిచ్యువేషన్ అయ్యి బ్రతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అదే ప్లాంట్ పెట్టుకున్నట్లయితే అది చెప్పలేము. 2-3 మొక్కలు పెట్టినట్టుగా చూసుకొని ఈ ట్రాన్స్ప్లాంటింగ్ చేసినప్పుడు మనం ఒక స్ప్రే ఇవ్వాలి, లేదా స్ప్రే లేదు అనుకుంటే స్ప్రే కంటే బెటర్ గా రూట్ ఫీడింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. మనం ఆల్రెడీ రైస్ క్రాప్ లో చెప్పుకున్నాము ఈ రూట్ ఫీడింగ్ టెక్నిక్ ని మనం చేయాలన్నమాట. ఎందుకు తెగులు అని మీకు చెప్పాను అవునా. సో నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్ లోకి ఆరు తెగులు అనేది రాకుండా మనం ముందుగానే దానికి ట్రీట్మెంట్ చేసేద్దాం. అది ఎలా మేడం అని అంటే, మన దగ్గర ఫంగిసైడ్ కి మందు ఉంది, ఇంకా వైరస్ ఇంకా బ్యాక్టీరియా ద్వారా వచ్చే వాటికి కూడా మన దగ్గర మందు ఉంది. అదే ప్లాంట్ ప్రొటెక్ట్ ఇంకా ప్లాంట్ గార్డ్. అయితే ఈ ప్లాంట్ గార్డ్ ఇంకా ప్లాంట్ ప్రొటెక్ట్స్ ని మనం 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1 ml దగ్గరికి లేదా 100 లీటర్స్ తీసుకోండి. ఎందుకంటే జస్ట్ ట్రీట్మెంట్ కోసమే కాబట్టి 100 లీటర్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 100 లీటర్ వాటర్ కి 100 ml ప్లాంట్ గార్డ్, 100 grams ప్లాంట్ ప్రొటెక్ట్ ని బాగా మిక్స్ చేసేసి మనకి మొక్కల్ని నర్సరీ నుంచి తీసుకురాగానే వాటిలో బాగా డిప్ చేసి ఒక 2 hours అట్లా సోక్ చేసేసి అప్పుడు మనం మెయిన్ ఫీల్డ్ లో వేసుకున్నట్లయితే మాక్సిమం వరకు మనం స్టార్టింగ్ దశలోనే మనం పెస్ట్ డిసీజెస్ ని కానీ పెస్ట్ ని కానీ కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సోయింగ్ టైం అనేది ఎప్పుడు చేయాలి అని అంటే, ప్రెసెంట్ ఇప్పుడు ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉందో ఈ ఖరీఫ్ క్రాప్ వచ్చేసరికి జూలై ఆగస్ట్ లో అయితే మనకి సోయింగ్ టైం అనేది మంచిదని చెప్పవచ్చు. లేదు రబ్బీ క్రాప్ లోకి వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ లో మనం సోయింగ్ చేసుకుంటే బాగుంటుంది. సోయింగ్ టైం ని కూడా ఎందుకు చెప్తున్నారు మేడం అని అంటే, మనం లేట్
వేస్తున్నామా ముందుగా వేస్తున్నామా అనేది కూడా క్రాప్ యొక్క ఈల్డ్ ని కావచ్చు, దాని కండిషన్ ని కావచ్చు డిసైడ్ చేస్తుంది. మేజర్ గా పెస్ట్ అండ్ డిసీజ్ అనేది ఏదైతే డ్యూరేషన్ లో వేస్తున్నామో క్రాప్ దాన్ని బట్టి మనకి అటాక్ అనేది జరగడం కూడా జరుగుతుంది. స్పేసింగ్ అండి, మొక్కలు వేసే దూరం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాటిలో మధ్య పోటీని తగ్గించాలంటే మనకి కరెక్ట్ డిస్టెన్స్ లో పెట్టుకొని మనం సో చేయాల్సి ఉంటుంది. అయితే మనం వర్షాకాలంగా వేసుకుంటే 60x15 cm స్పేసింగ్ ఇచ్చుకున్నట్లయితే బాగుంటుంది. నెక్స్ట్, లేదు మనం అంటే నీటి ఆధారంగా వేసుకుంటాము అంటే రబీ క్రాప్ లో వేసుకుంటాము అనుకుంటే మనకి 60x60 లేదా 75x60 అలా వేసుకున్నట్లయితే. నెక్స్ట్, మనం మొక్కకి సీడ్ ట్రీట్మెంట్ అంటే సాయిల్ ప్రిపరేషన్ చెప్పుకున్నాము, లేదా సాయిల్ అప్లికేషన్ లో ఏమి ఇవ్వాలో చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం సీడ్ ని ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, నర్సరీ ప్రిపరేషన్ ఎలా చేయాలి, మెయిన్ ఫీల్డ్ కి ఎలా తీసుకొని వెళ్ళాలి, ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే వన్స్ మనం ప్లాంటింగ్ చేసిన తర్వాత మనం ఇరిగేషన్ అనేది ఎప్పుడు చేయాలి. ఈ ఇరిగేషన్ చేయడానికి ముందుగా చిల్లీ క్రాప్ ఏదైతే ఉందో దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఈ లైఫ్ సైకిల్ వచ్చేసరికి చూడండి, స్టార్టింగ్ సీడ్ ప్లాంట్ చేసాము, గుంత తీసి సీడ్ వేయడం జరిగింది. ఈ సీడ్ నుంచి మనకి ఫస్ట్ ఒక సీడ్లింగ్ వచ్చింది అంటే మొలక రావడం జరిగింది. దాని నుంచి రెండు ఆకులు గాను తర్వాత దానికి ఇంకొంచెం ఎక్కువ ఆకులు అభివృద్ధి చెందడం అనేది జరిగింది. వన్స్ దాన్ని మనం వెజిటేటివ్ గ్రోత్ అని చెప్తుంటామండి. ఆ వెజిటేటివ్ గ్రోత్ లోనే నెంబర్ ఆఫ్ లీవ్స్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఈ నెంబర్ ఆఫ్ లీవ్స్ పెరిగిన తర్వాత మనకి ఫ్లవరింగ్ స్టేజ్ అనేది వస్తుంది. ఫ్లవరింగ్ నుంచి మనకి ఫ్రూట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇది మనకి చిల్లీ క్రాప్ ఏదైతే ఉందో, ఈ చిల్లీ క్రాప్ లో మనకి ప్లాంట్ లైఫ్ సైకిల్ లేదా క్రిటికల్ స్టేజెస్ లేదా ఇంపార్టెంట్ స్టేజెస్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఇంపార్టెంట్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దశలో కూడా మనం వాటర్ అనేది కావాల్సిన మోతాదులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎక్కువగా ఏ దశలో కావాల్సి ఉంటుంది మేడం వాటర్ అని అంటే, మనకి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇంకా ఆకు అంటే వెజిటేటివ్ గ్రోత్, రిప్రొడక్టివ్ గ్రోత్ అంటారు, అంటే ఫోటోసింథసిస్ ఎక్కువగా జరుగుతుంది, ఆకులు అనేది బాగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఈ దశలో. అప్పుడు నెక్స్ట్ ఫ్రూట్ ఫార్మేషన్ అంటే మనకి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ గా మారే దశలో కూడా మనకి వాటర్ అనేది ఎక్కువగా అభివృద్ధి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ప్లస్ ఆ స్టేజ్ లోనే మనకి మొక్క కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే మేడం, మరి ఈ 3 క్రిటికల్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మన ప్రొడక్ట్స్ ని ఏం యూస్ చేయాలి అని అంటే, మనకి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత ఒక 15 డేస్ ఇంటర్వెల్ తో మనం కిసాన్ హ్యూమిక్ ఏదైతే బలానికి మనం మొక్కకి అందజేస్తున్నామో దాన్ని 1 ml/L నీటికి, అలా 200 L నీటికి 200 ml, ఒక ఎకరానికి మనం 200 L స్ప్రే చేస్తూ ఉంటాము. సో ఆ 200 L నీటికి మనం 200 ml అనేది కిసాన్ హ్యూమిక్ ని యాడ్ చేసి 15 డేస్ తర్వాత స్ప్రే చేయండి. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే 1 month, మనం సీడ్ వేసిన 1 month కి ఏం యూస్ చేయాలి అని అంటే గోల్డ్ గ్రోత్ అండి. ఈ మొక్క 1 month తర్వాత బాగా వెజిట్ అంటే లీవ్స్ అనేవి బాగా రావడం కానీ మొక్క ఎదుగుదల అనేది ఆ టైంలో బాగుంటుంది. సో మనం గోల్డ్ గ్రోత్ కనుక ఇచ్చినట్లయితే ఈ ఫ్లవరింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లవరింగ్ స్టేజ్ కి ఈ గోల్డ్ గ్రోత్ అనేది ఉపయోగపడుతుంది. ముందుగానే ఇవ్వడం వల్ల మొక్కలు వాటిని ఉపయోగించుకొని మనకి మంచి ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే గోల్డ్ గ్రోత్ ని మనం ఎలా ఇస్తాము అంటే, మనం 1 ml/1 L నీటికి ఇస్తాము. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మనకి ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉందో ఈ ఖరీఫ్ క్రాప్ లో మనం తప్పనిసరిగా ప్రతి ప్రొడక్ట్ తో కూడా మనం కిసాన్ 100 అయితే సజెస్ట్ చేయాలి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలుసు కిసాన్ 100 అనేది మనకి ఇంకా స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు అకాల వర్షాలు అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం కాబట్టి మనకి వెట్టర్ నేచర్ ఉండడం వల్ల మనం ఇచ్చే ఏ ప్రొడక్ట్ కూడా వృధా అవ్వకుండా రైతుకి ఉపయోగపడేలాగా ఉంటుంది. సో మీరు ఏ ప్రొడక్ట్ సజెస్ట్ చేసినా కిసాన్ 100 అయితే దానికి యూస్ చేయించండి. కిసాన్ 100 ఎంత క్వాంటిటీలో అంటే ఒక ట్యాంక్ 15 L ట్యాంక్ కి 5 ml చొప్పున యాడ్ చేపించండి.
నెక్స్ట్ వెజిటేటివ్ గ్రోత్ లో మనం ఏం యూస్ చేయాలి అంటే ఎమినోవిట్ అండి. ఎమినోవిట్ అనేది మనకి ఎమైనో యాసిడ్ ఇంకా వైటమిన్స్ ఏవైతే కాంబినేషన్ తో ఉందో మొక్కకి కావాల్సిన పోషకాలన్నిటినీ కూడా దానికి వినియోగించుకునే విధంగా మనం వెజిటేటివ్ గ్రోత్ లో ఇచ్చినట్లయితే 5 to 7 ml/15 liters ట్యాంక్ కనుక ఇచ్చుకున్నట్లయితే వెజిటేటివ్ గ్రోత్ లో మనం మంచి గ్రోత్ అనేది చూడవచ్చు. నెక్స్ట్ ఈ వెజిటేటివ్ గ్రోత్ లోనే మనం యాంటీ ఫ్లో ఎందుకు ఇస్తాము అని అంటే మనకి చిల్లీలో పెస్ట్ తో పాటు మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే పూత రాలిపోవడం. సో ఈ పూత రాలిపోవడాన్ని మనం తగ్గించాలి అని అంటే ఈ పూత రాలిపోవడానికి కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఉన్న సొల్యూషనే యాంటీ ఫ్లో. సో ఈ యాంటీ ఫ్లో అనేది మనం 1 gram/200 liters వాటర్ కి కలిపి స్ప్రే చేస్తుంటాము. సో దీన్ని వెజిటేటివ్ గ్రోత్ లేదా ఫ్లవరింగ్ స్టేజ్ లో కనుక మనం ఇచ్చినట్లయితే మనకి ఫ్లవరింగ్ స్టేజ్ కి ముందుగానే ఇవ్వాలండి. ఎందుకంటే మనం ముందుగా ఇస్తేనే మొక్క దాన్ని బాగా తీసుకొని ఫ్లవరింగ్ అనేది వచ్చినప్పుడు రాలిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో వెజిటేటివ్ గ్రోత్ లో ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్రూట్ ఫార్మేషన్ అంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలి అని అంటే మన దగ్గర ఫ్రూ మెచ్యూర్ అని ఉంది నానోటెక్ వాళ్ళది. సో ఈ ఫ్రూ మెచ్యూర్ ని మనం ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఇచ్చినట్లయితే మనకి ముందుగా చెప్పుకున్న రంగు రుచి ఏదైతే ఉందో వాటిని డెవలప్ చేస్తుంది, ప్లస్ మంచి సైజు షేపు షైనింగ్ అన్ని కూడా అంటే మనకి చిల్లీలో కావాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బెటర్ గా ఉండేలాగా చూస్తుంది మన ఫ్రూ మెచ్యూర్ అన్నమాట. నెక్స్ట్ మనకి ప్రతి క్రాప్ లో వీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మెయిన్ ప్లాంట్స్ తో పాటు వీడింగ్ అనే కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి పోటీతత్వాన్ని తగ్గించాలి అన్నా మనం వేసే పోషకాలు కావచ్చు ఎరువులు కావచ్చు వృధా కాకుండా మొక్కలకి సద్వినియోగం కావాలి అని అంటే మనకి వీడింగ్ అనేది చాలా అవసరం. సో వీడింగ్ కోసం మనం ఫ్లక్లోరాడి అనేది 45% 1 liter అండి, ఒక ఎకరానికి 1 liter సరిపోతుంది ఫ్లక్లోరాలిన్ అని అంటాము. దీన్ని మనం స్ప్రే చేసుకోవాలి విత్ కిసాన్100 అండి. మనం కిసాన్100 ని యాడ్ చేసి స్ప్రే చేస్తాము. ఇక్కడ మనం కిసాన్100 ని కొంచెం ఎక్కువ మోతాదులోనే ఇవ్వాలి. ఎందుకంటే వీడి సైడ్స్ అనేవి బాగా వర్క్ చేయాలి అంటే కలుపు మొక్కలు అనేది చావాలి అంటే మనం కిసాన్100 అనేది 7 ml వరకు ఇవ్వాలి ఒక ట్యాంక్ కి. నార్మల్ గా మనం ఏ ప్రొడక్ట్ తో అయినా 5 ml వరకు ఇస్తూ ఉంటాము, బట్ వీడి సైడ్స్ తో మాత్రం 7 ml వరకు ఇవ్వాలి ఒక ట్యాంక్ కి. దీన్ని ఈ ఫ్లక్లోరాలిన్ ని వీడింగ్ కోసం మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే 25 days నుంచి 30 days టైంలో మనం దీన్ని స్ప్రే చేయాలి. నెక్స్ట్ 30 days తర్వాత మళ్ళీ 45 days కి ఒకసారి మనం చేసుకున్నట్లయితే ఈ వీడింగ్ అనేది కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా వరకు మనం ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ అంటే మాన్యువల్ గా కానీ లేదా గుంటక అలాంటివి యూజ్ చేసి వీడింగ్ అనేది చేస్తుంటాము. నెక్స్ట్ ఫెర్టిలైజర్ షెడ్యూల్ అండి, మెయిన్ ఇది మనం చెప్పుకోవాల్సింది. చాలా వరకు చిల్లీ పంట ఎవరైతే పండిస్తారో రైతులందరూ కూడా చాలా ఎక్కువ మోతాదులో వేస్తారు ఎరువులు. దగ్గర 5 to 6 or 7 times వేస్తుంటారు ఎన్పికే అనేది. సో మీరు వేసే టైమ్స్ అంటే ఎన్నిసార్లు వేస్తున్నారో దాన్ని తగ్గించమని చెప్పను. ఎందుకంటే చిల్లీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎక్కువగానే ఇవ్వాలి. ఎందుకు మేడం అని అంటే మనకి చిల్లీ క్రాప్ అనేది రిమైనింగ్ అన్ని క్రాప్స్ చూసుకుంటే ఒకేసారి ఈల్డ్ అనేది మనకి చేతికి వస్తుంది. కానీ చిల్లీలో చూసుకున్నట్లయితే మనకి ఈల్డ్ అంతా డిఫరెంట్గా అంటే 4-5 times లో వస్తుంది అన్నమాట. ఈ 4-5 times లో రావాలి కాబట్టి మనం ఎన్పికే ఫెర్టిలైజర్స్ అనేది ఎక్కువ సార్లు అప్లై చేస్తాము. సో ఎక్కువ సార్లు అప్లై చేయండి, బట్ డోసేజ్ అయితే పెంచొద్దు. ఎందుకు అంటే డోసేజ్ ని ఎక్కువగా ఇవ్వడం వల్ల పురుగు ఏదైతే ఉందో వాటి ఉధృతి పెరిగిపోతుంది, వాటికి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి పెరిగిపోతాయి. సో మనకి ఎన్పికే అనేది ఎంత అవసరం ఉంటుందో అంతే ఇవ్వాలి. సో మనకి ఫెర్టిలైజర్ షెడ్యూల్ వచ్చేసి వర్షాభావ పరిస్థితుల్లో అయితే మనకి 60-24-24. నత్రజని వచ్చేసి 60 kgs అండి, భాస్వరం వచ్చేసి 24 kgs, పొటాష్ కూడా 24 kgs ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వర్షాధార పరిస్థితుల్లో అయితే 60-30 ఉండేలాగా చూసుకోండి. దీన్ని మనం 5 times గ్యాప్ ఇచ్చి ఇచ్చేలాగా చూడండి. నెక్స్ట్ సెకండరీ న్యూట్రియన్స్ వచ్చేసి మనకి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అండి. మనకి చిల్లీలో సెకండరీ న్యూట్రియన్స్ అవసరం ఏదైనా ఉంది అని అంటే ఎక్కువగా ఎన్పికేతో పాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ని కనుక మనం ఇచ్చినట్లయితే ఇంకా చిల్లీలో మనకి మంచి క్వాలిటీ
చిల్లీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేవి క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఈ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే సెకండరీ న్యూట్రియన్స్ అయితే మనకి మీకు మార్కెట్ లో ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో వాటిని మాక్సిమం ఫీల్డ్ లో అందించేలాగా చూడండి. నెక్స్ట్ సెకండరీ న్యూట్రియన్స్ అంటే మనకి చిల్లీ క్రాప్ లో ఏదైతే న్యూట్రియన్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి. దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని ఒక చిన్న డయాగ్రామ్ మీకు చూపించాను. మనకి నైట్రోజన్, నెక్స్ట్ భాస్వరం, ఇంకా పొటాషియం, ఇవి ప్రథమ పోషకాలు అయితే కాల్షియం, మెగ్నీషియం, ఇంకా మాంగనీస్, ఐరన్, ఇవి కూడా మనకి ఎక్కువగా మనకి రావడం లోపాల అనేది జరుగుతుంది. సో ఇవి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది చూస్తే మనకి నైట్రోజన్ అనేది మనకి పై ఆకుల్లో రావడం జరుగుతుంది, భాస్వరం అనేది మనకి మొక్క నుంచి కింది ఆకుల్లో వస్తుంది, పొటాష్ అనేది మనకి మిడిల్లో ఏదైతే మిడిల్ ఆకులు ఉంటాయో వాటిల్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్షియం, ఐరన్, ఈ కాల్షియం ఐరన్ అనేవి మనకి మెయిన్ ఫ్లవరింగ్ లో కానీ లేదా పూతలో సారీ ఈల్లో కానీ లేదా పైన ఉండే చిగురులో కానీ ఎక్కువగా చూపిస్తుంది. నెక్స్ట్ మనకి మాంగనీస్ ఇంకా మెగ్నీషియం అనేది లీవ్స్ అంటే కింద లీవ్స్ లో కానీ మధ్య లీవ్స్ లో కనిపిస్తుంది. అయితే వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని అంటే మనకి నైట్రోజన్ డెఫిషియన్సీ వచ్చిందంటే అవి డార్క్ అంటే బాగా ముదురు పచ్చ కలర్ లోకి మారిపోయి ఎండిపోయి రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా పొటాషియం కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎల్లో కలర్ లోకి మారి మొత్తం మొక్క అంతా కూడా అంటే ఆకు మొత్తం కూడా ప్యాచెస్ అంటే రంధ్రాలు పడిపోతుంది అనమాట పొటాషియం రావడం వల్ల. భాస్వరం రావడం వల్ల ఏమవుతుందంటే ఇది ముదురు ఆకుల్లో అంటే కింద నుంచి ఆకుల్లో వచ్చి ముందు ఎల్లో కలర్ అంటే దాని యొక్క డార్క్ అంటే గ్రీన్ కలర్ ని కోల్పోయి ఎల్లో కలర్ లోకి మారి తర్వాత ప్లాంట్ నుంచి రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా సింప్టమ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈ పిక్చర్ ని చూసినట్లయితే మీకు ఏ లీవ్స్ లో ఏ డెఫిషియన్సీ వస్తుంది, ఎలా వస్తుంది, సో దాని కంట్రోల్ కి మనం ఏం యూజ్ చేయాలి అనేది మనం ఈ చిన్న చార్ట్ కనుక చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి చిల్లీలో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఎన్పికే కనుక మనకు వేసుకుంటే మనకి డెఫిషియన్సీ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ అయితే మేడం మనం చిల్లీలో సీడ్ వేసుకున్నాము, నెక్స్ట్ సీడ్లింగ్ వచ్చింది, తర్వాత లీవ్స్ అనేది రావడం జరిగింది, నెక్స్ట్ బ్రాంచెస్ కూడా వచ్చాయి, ఫ్లవరింగ్ వచ్చింది, నెక్స్ట్ ఫ్రూట్ గా మారుతుంది. అయితే ప్రతి క్రాప్ లో మీరు ఫ్లవర్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పారు, బట్ చిల్లీలో ఎలా మేడం అని అంటే మనకి ఇది వరకు మనం సీడ్ ఏదైతే తీసుకున్నామో అవి మనం దేశీ వెరైటీ అంటే మన నార్మల్ వెరైటీస్ ని యూస్ చేసేవాళ్ళం, బట్ ప్రెసెంట్ డేస్ లో హైబ్రిడ్ వెరైటీస్ ని యూస్ చేస్తున్నాం అవునా. సో హైబ్రిడ్ వెరైటీస్ లోకి వచ్చేసరికి మనకి బైసెక్చువల్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయండి. సో బైసెక్చువల్ ఫ్లవర్స్ లో అంటే మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ ఒకే ఫ్లవర్ లో ఉంటాయి. సో ఈ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ ఒకటే ఫ్లవర్ లో ఉండడం వలన పాలినేషన్ అనేది సెల్ఫ్ గానే జరుగుతుంది. సో మనకి అయితే వీటిని పాలినేషన్ జరిగిందా లేదా మనకి మంచి ఫ్లవర్స్ వచ్చాయా లేదా అని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే మనకి ఇక్కడ మీకు ఫ్లవర్స్ ని ఒక్కసారి చూపించాను, ఒకసారి చూడండి వాటిని. మనకి టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయండి, ఒకటి స్టెరైల్ ఫ్లవర్స్ ఇంకా ఫెర్టైల్ ఫ్లవర్స్ అండి. స్టెరైల్ ఫ్లవర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు థర్డ్ పిక్చర్ లో చూసినట్లయితే యాంథర్స్, స్టిగ్మా అంటే మేల్ ఫీమేల్ ఆర్గాన్స్ రెండు కూడా ఒక్కటే ఫ్లవర్ లో ఉన్నాయి, కానీ మనకి ఫీమేల్ ఆర్గాన్ అనేది హైట్ లో ఉంది, మేల్ ఆర్గాన్ అనేది డౌన్వర్డ్స్ లో ఉంది. అంటే ఈ పాలెన్ అనేది పై వరకు రీచ్ అయ్యేంత కెపాసిటీ దానికి ఉండదు. సో ఉన్నా కానీ పాలినేషన్ జరిగేంత కెపాసిటీ ఉండదు కాబట్టి దాన్ని స్టెరైల్ అని చెప్తాము. నెక్స్ట్ ఫెర్టైల్ అంటే ఏంటంటే మనకి ఫీమేల్ ఆర్గాన్ అనేది మేల్ ఆర్గాన్ కి ఈక్వల్ గానే లేదా డౌన్వర్డ్స్ లో ఉండడం వల్ల దానికి పాలిన్ అనేది ఈజీగా రీచ్ అయ్యి అక్కడ పాలినేషన్ జరిగి ఫ్లవర్ అనేది ఫ్రూట్ గా మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అయితే మరి ఇట్లా వాటి అరేంజ్మెంట్ ని బట్టి ఫీమేల్ మేల్ అంటే మనకి బైసెక్సువల్ ఫ్లవర్స్ లో స్టెరైల్ ఫెర్టైల్ ఫ్లవర్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. అయితే మరి ఒకవేళ మనకి ఫెర్టిలేషన్ జరిగింది లేదు లేదా పాలినేషన్ జరిగిందా లేదా ఎలా అబ్జర్వ్ చేయాలి మేడం అని అంటే ఇక్కడ మీరు సెకండ్ డయాగ్రామ్ లో చూడండి. ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఫుల్ గా ఓపెన్ గా ఉండి చాలా షైనింగ్ గా అంటే హెల్దీగా కనిపిస్తున్నాయి.
మనకి మొక్కలో ఫ్లవర్ అనేది ఫుల్ గా ఓపెన్ గా ఉండి హెల్దీగా ఉన్నట్లయితే ఫ్రూట్ ఫార్మేషన్ కి ముందు అక్కడ పాలినేషన్ జరిగింది, అది ఫెర్టైల్ ఫ్లవర్ అని అర్థం. లేదు అది అంటే చాలా వరకు మనం చిల్లీలో చూసినట్లయితే వాడిపోయిన ఫ్లవర్స్ ని చూస్తాం. ఈ వాడిపోయిన ఫ్లవర్స్ నే స్టెరైల్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు, అంటే వాటికి పాలినేషన్ జరుపుకునే కెపాసిటీ ఉండదు. సో ఫ్లవర్ వచ్చిన తర్వాత వాడిపోయి ముడుచుకుంటుంది అనమాట. ఇట్లా పక్కన చూడండి, ఈ పక్కన చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఇట్లా చిల్లీలో ఫ్లవర్ ఐడెంటిఫికేషన్ కావచ్చు లేదా స్టెరైల్ ఫెర్టైల్ ఫ్లవర్స్ ని మనం ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాము. సో ఈ స్టెరైల్ ఫ్లవర్స్ కాకుండా మనకి ఫెర్టైల్ ఫ్లవర్స్ ఎక్కువగా వస్తేనే మనకి ఈల్డ్ అనేది పెరుగుతుంది. సో ఈల్డ్ పెరగాలి అంటే మనం గోల్డ్ గ్రోత్ ని వెజిటేటివ్ స్టేజ్ లోను, నెక్స్ట్ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఫ్రూ మెచ్యూర్ ఇంకా ఎమినోవిట్ ని కనుక మనం ఇచ్చినట్లయితే మనకి ఫెర్టైల్ ఫ్లవర్స్ రావడం జరుగుతుంది. టైం టైం పూత రాలడం అనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పెస్ట్ అండ్ డిసీజ్ అండి. ఈ పెస్ట్ అండ్ డిసీజెస్ లోకి వచ్చేసరికి మనకి మిర్చి క్రాప్ లో పెస్ట్ ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకి బొబ్బర్ తెగులు అని అంటాము, అంటే పై ముడత కింది ముడత అని చెప్పొచ్చు. ఈ పై ముడత అనేది పేలు వల్ల వస్తుందండి, మిరప పేను అంటాం, అంటే థ్రిప్స్. నెక్స్ట్ మైట్స్ ఏవైతే ఉన్నాయి ఈ మైట్స్ వల్ల కింది ముడత అనేది వస్తుంది. ఈ కింది ముడత, పై ముడత ఇంకా మొజాయిక్ వైరస్ ఈ మూడు కూడా మనకి చాలా ఎక్కువగా ప్రమాదకరం అని చిల్లీలో చెప్పొచ్చు. నెక్స్ట్ డిసీజ్ లోకి వచ్చేసరికి మనకి 4-5 డిసీజెస్ కనిపిస్తాయి, బట్ అన్ని క్రాప్స్ లో అన్ని వస్తాయని చెప్పలేము. రీజన్ బట్టి ఒక్కొక్క డిసీజ్ అనేది వస్తుంది. బట్ డాంపింగ్ ఆఫ్ అంటే నారుకుళ్ళు తెగులు ఏదైతే ఉందో ఈ నారుకుళ్ళు తెగులు అనేది అన్ని ప్రాంతాల్లో కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఈ నారుకుళ్ళు తెగుల కోసం మనం ఏం చేయాలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దాన్ని నర్సరీ స్టేజ్ లోనే మనం కంట్రోల్ చేసేయాలి అంటే మన ప్లాంట్ గార్డ్ ఇంకా ప్లాంట్ ప్రొటెక్ట్ ని సీ ట్రీట్మెంట్ లో యూస్ చేయండి. నెక్స్ట్ నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్ కి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనం రూట్ ఫీడింగ్ టెక్నిక్ చేసేస్తే మనకి ఈ డాంపింగ్ ఆఫ్ ని మెయిన్ ఫీల్డ్ లో చూడకుండా చూడొచ్చు. నెక్స్ట్ అయితే థ్రిప్స్ వల్ల లేదా మైట్స్ వల్ల మనకి ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి, థ్రిప్స్ ఈ చిన్న చిన్న పేలు ఎల్లో కలర్ లో మనకి ఫీల్డ్ లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మైట్స్ ఏదో పిండి నల్లి లాగా కనిపిస్తుంది అనమాట, ముద్ద ముద్దగా వైటిష్ కలర్ లో మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ బోరర్ కాయలోకి పురుగు తొలుచుకొని పోయి మొత్తం లోపలంతటిని చేసేసి దాంట్ లోపల ఏమీ లేకుండా పిప్పు మొత్తం తినేసి దాన్ని తాలుకాయలాగా చేసేస్తుంది. సో మనకి ఈ పెస్ట్ లోకి వచ్చేసరికి ఈ మూడు మేజర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆంథ్రాక్నోజ్, లీవ్స్ పాట్, నెక్స్ట్ మొజాయిక్ వైరస్ ఎక్కువగా మనం చిల్లీ క్రాప్ లో చూడడం అనేది జరుగుతుంది. అయితే మనకి థ్రిప్స్ కానీ మైట్స్ కానీ రావడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే, ఇక్కడ చూడండి చిల్లీలో మనకి ఆకు మొత్తం పైకి ముడుచుకొని ముడతలు పారి ఉన్నట్లయితే అది థ్రిప్స్ వల్ల వచ్చింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ లేదు పడవ ఆకారంలో కిందకి వంగి ఉంది అని అనుకుంటే అది నల్లి ఎఫెక్ట్ అయిందని అర్థం. సో ఈ నల్లి రావడం వల్ల ఆకు కిందికి ముడుచుకుంటుంది లేదా పెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల పైకి ముడుచుకొని ఉంటుంది. సో ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయాలి అని అంటే చిల్లీలో ముందుగానే అంటే రెసిస్టెంట్ వెరైటీస్ ని యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ రెసిస్టెంట్ వెరైటీస్ తో పాటు మనకి ఫీల్డ్ అనేది ముందుగానే శుభ్రం చేసుకోవాలి. అంటే అక్కడ ముందు పంట యొక్క అవశేషాలు కావచ్చు అలాంటివి ఏమీ లేకుండా మనం చూసుకున్నట్లయితే వాటిని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ గా ఎన్పీకే లో ఎన్ని తక్కువ మోతాదులో ఇచ్చినట్లయితే మనం ఈ ఎన్పీకే ఎక్కువ అంటే నత్రజని ఎక్కువగా ఇవ్వడం వల్లనే మనకి ఈ పెస్ట్లు అనేవి ఎక్కువగా అటాక్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఎన్ మోతాదుని కనుక తగ్గించి ఇవ్వడం ఇచ్చినట్లయితే చాలా వరకు మనకి ఈ కింది ముడత పై ముడత అనేది కంట్రోల్ చేయొచ్చు. థర్డ్ వన్ చూసినట్లయితే మొజాయిక్ అండి. ఈ మొజాయిక్ అనేది ఫీల్డ్ అంతా కూడా పచ్చగా ఉండకుండా ఎల్లో కలర్ లోకి మారిపోయి ఆకులన్నీ కూడా ముడుచుకున్నట్టు వడలిపోయినట్టు మనకి కనిపించడం జరుగుతుంది. అయితే ఈ కింది ముడతకి పై ముడతకి మనం ఏం యూజ్ చేయొచ్చు అని అనుకుంటే ఇవి వీటికి వచ్చేసి కార్బరిల్ లేదా యూస్ చేయొచ్చు లేదా ఇమిడాక్లోప్రిడ్ మనకి రసం పీల్చి ఇవి సకింగ్ పెస్ట్ కాబట్టి ఇమిడాక్లోప్రిడ్ ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మాక్సిమం చిల్లీలో అన్ని కూడా సకింగ్ పెస్ట్లే రావడం జరుగుతుంది. సో ఈ మనం ఇమిడాక్లోప్రిడ్ ని కనుక మనం స్ప్రే చేసినట్లయితే చాలా వరకు పెస్ట్ కంట్రోల్ అనేది చేయొచ్చు. పెస్ట్ ఇన్ని రకాల పెస్ట్లు అనేది మనకి
చిల్లీలో రావడం జరుగుతుంది. అన్ని కూడా సకింగ్ పెస్ట్లు అనే చెప్పొచ్చు. సో సకింగ్ పెస్ట్లు అంటే రసం పీల్చే పురుగులు అన్నిటికీ కూడా మనం కంట్రోల్డ్గా ఇమిడాక్లోప్రిడ్ని కనుక మనం యూజ్ చేసినట్లయితే మనకి వీటిని కంట్రోల్ చేయొచ్చు. అయితే ఇది మనకి మిర్చి క్రాప్ గురించి అండి. మన ప్రొడక్ట్స్ని ఏం యూజ్ చేయాలి, నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్కి బయట ప్రొడక్ట్ని ఏం యూజ్ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్రాప్ మనకు వచ్చేసి, మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి క్రిటికల్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ దశల్లో మనకి వాటర్ అంటే ఇరిగేషన్ ప్లస్ మన ప్రొడక్ట్స్ ని కనుక మీరు కరెక్ట్ మోతాదులో కరెక్ట్ టైంలో ఫార్మర్ కి ఇచ్చినట్లయితే డెఫినెట్ గా మనకి మంచి రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మన క్రాప్ వచ్చేసి మెయిజ్ క్రాప్ అండి. ఈ మెయిజ్ క్రాప్ చాలా ఈజీగా కల్టివేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. మనకి కల్టివేషన్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ కూడా దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా యూస్ చేయొచ్చు మెయిజ్ అనేది. సో ఈ దీనికి ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ కావాలి అంటే మెయిజ్ ఎప్పుడు కూడా అధిక ఉష్ణోగ్రత ప్రాంతాలని ఇష్టపడుతుంది. సో ఎక్కువ టెంపరేచర్ కండిషన్స్ ఉన్న టైంలో కనుక మనం మెయిజ్ ని సో చేసుకున్నట్లయితే మనకి ఈల్డింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ కావచ్చు, ప్లాంట్ లైఫ్ సైకిల్ కావచ్చు, హెల్దీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ మెయిజ్ క్రాప్ అనేది మీరు ఎక్కువగా గమనించినట్లయితే ఎక్కువగా ఖరీఫ్ లో మనం అంటే మనకి మే జూన్ సీజన్ లో ఎక్కువగా స్టార్ట్ చేస్తారు. అంటే ఆ టైంలో ప్లాంట్ ని వేయడం వల్ల దానికి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ అనేవి కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. అన్ని రకాల ఆయిల్స్ లో వేయచ్చు ఎక్సెప్ట్ సెలైన్ సాయిల్స్ లో అయితే మనకి ఇది పనికిరాదు. నెక్స్ట్ డ్రైన్ ఎట్లాంటి సాయిల్ లో మనం యూజ్ చేసినప్పటికీ కూడా డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే మెయిజ్ కి స్టార్టింగ్ దశ ఏదైతే ఉంటుందో అప్పుడు ఎక్కువ వాటర్ కనుక ఇచ్చినట్లయితే మొక్క పడిపోతుంది, అంటే మొక్క తట్టుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో డ్రైనేజ్ ఫెసిలిటీ కనుక ఉన్నట్లయితే మనకి మురుగునీరు కావచ్చు, ఎక్స్ట్రా వాటర్ కావచ్చు బయటికి ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మనం 2-3 times అనేది మనం నేలనైతే బాగా ప్లవ్ చేయాలి. సో ఈ ప్లవ్ చేసిన తర్వాత దాన్ని లెవెల్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మనం ఈ గుంటకి ఏదైతే ఉంటుందో అంటే మనం రో అంటే చాలల్లో వేస్తూ ఉంటాము ఆ చాల మెథడ్ లో మనకి రో విడిచి రో వేసుకున్నట్లయితే సీడ్ స్పేసింగ్ అనేది సరిపోతుంది. అయితే ఫీల్డ్ ప్రిపరేషన్ లో మనం ఏం వేయాలి అంటే మనకి సేమ్ అన్ని క్రాప్స్ లో కూడా మనం ఫీల్డ్ ప్రిపరేషన్ లో కిసాన్ ఇల్లు కిసాన్ హెచ్ఏపీ గ్రాన్యూల్స్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం అన్నింటికి ఫీల్డ్ ప్రిపరేషన్ లో ఈ రెండింటినే యూజ్ చేయాలా అంటే ఈ రెండు ఫీల్డ్ ప్రిపరేషన్ లోనే అవసరం ఉంటుంది. ఎందుకంటే సీడ్ వేసినప్పుడు మనకి సీడ్ మొలక రావడానికి కానీ హెల్దీ జర్మినేషన్ చేసుకొని మొక్కగా మారడానికి కానీ అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ అనేవి చాలా అవసరం. సో ఆ ఫేవరబుల్ కండిషన్స్ ని మనం కిసాన్ ఈల్డ్ ఇంకా కిసాన్ హెచ్ఐపీ గ్రాన్యూల్స్ ని ఇవ్వడం వల్ల గమనించవచ్చు అనమాట. సో ఈ కిసాన్ హెచ్ఐపీ గ్రాన్యూల్స్ అనేది 2 kgs ఒక ఎకరానికి, కిసాన్ ఈల్డ్ అనేది 300-500 grams ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సీడ్ వెరైటీస్ వచ్చేసి మీ ప్రాంతాలకి అనుగుణంగా ఏవైతే ఉంటాయో చేయండి. నెక్స్ట్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో మైకోవాళ్ళ సీడ్స్ అయితే బాగుంటాయండి. సో వాటి సీడ్స్ ని అయితే ఎక్కువగా రైతుకి సజెస్ట్ చేయండి వీలైనంత వరకు. నెక్స్ట్ సీడ్ రేట్, మనకి సీడ్ అనేది ఎంత మోతాదులో తీసుకోవాలి అని అంటే ఒక ఎకరానికి 7 kgs అని చెప్పొచ్చు. అవి నార్మల్ వెరైటీస్ అయితే అండి. హైబ్రిడ్ వెరైటీస్ అయితే మనకి ఇంకా తక్కువ మోతాదులోనే సీడ్ అవసరం అనేది ఉంటుంది. 4-5 kgs సీడ్ అయితే మనకి హైబ్రిడ్స్ లో సరిపోతుంది. నెక్స్ట్ సీడ్ ట్రీట్మెంట్ అయితే మొక్కజొన్నలో మనకి సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని అంటే కిసాన్ హ్యూమిక్ తో ఎందుకు చేయాలి అని అంటే మనకి ఈ మేజ్ సీడ్ ఏదైతే ఉంటుందో దానికి యూనిఫామ్ జర్మినేషన్ అంటే మొక్క అంటే విత్తనం అంతా కూడా ఒకేసారి మొలక రావడానికి మన హ్యూమిక్ అనేది సీడ్ కి కావాల్సిన కండిషన్ ని ప్రొవైడ్ చేసి అంతా కూడా ఒకేసారి మొలక రావడానికి ఉపయోగపడుతుంది. దీని అంటే మనకి మేజ్ లో డిసీజెస్ కావచ్చు పెస్ట్ కావచ్చు మనం తక్కువ మోతాదులోనే చూస్తాము. సో కిసాన్ హ్యూమిక్ తో కనుక మనం 1 kg విత్తనానికి 5 ml చొప్పున యాడ్ చేసుకొని సీడ్ ట్రీట్మెంట్ చేసినట్లయితే సరిపోతుంది. మనకి కేజీ సీడ్ కి 5 ml అంటే దానికి మనకి 1 liter వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో వాటిని బాగా సోక్ చేసి అంటే నానబెట్టి మనం ముందుగా మళ్ళీ డ్రై చేసుకొని వేసుకున్నట్లయితే మనకి జర్మినేషన్ కూడా
సీడ్ నానుతుంది కాబట్టి తొందరగా వస్తుంది. నెక్స్ట్ సోయింగ్ మెథడ్ వచ్చేసరికి మనం ఛానల్స్ లో వేస్తాం, అంటే ఛానల్లో వేయడం జరుగుతుంది. దాని స్పేసింగ్ అనేది 60x20 లేదా 75x25 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సోయింగ్ టైం వచ్చేసి జూన్ 15th జూలై 15th టైం లోపు సోయింగ్ అయిపోయేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం సోయింగ్ టైంని బట్టి మనకి పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ అనేది ఏ క్రాప్ లో అయినా వస్తుంది. నెక్స్ట్ దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అని అంటే, మనం సీడ్ వేసిన తర్వాత జర్మినేషనే మనకి ఇక్కడ 3 స్టేజెస్ లో వచ్చింది చూడండి. ఆ జర్మినేషన్ వచ్చి దాని నుంచి మొలక రావడానికి దగ్గర దగ్గరగా మనకి 15 డేస్ టైం అనేది చెప్పొచ్చు. ఈ మొలక వచ్చిన తర్వాత మనకి బయటికి మొక్క వచ్చింది, నెక్స్ట్ దాని నుంచి బ్రాంచెస్, నెక్స్ట్ ఫ్లవరింగ్, ఈ పానికల్ ఇనిషియేషన్, ఇదంతా కూడా మనకి మొక్కజొన్నలో లైఫ్ సైకిల్ అని చెప్పొచ్చు. అయితే ఈ డిఫరెంట్ లైఫ్ సైకిల్ ఎందుకైతే మీకు చూపించడం జరుగుతుందంటే, మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ స్టేజెస్ లో గనక మనం కరెక్ట్ గా ఇచ్చినట్లయితే మనం మంచి ఈల్డ్ అనేది పొందొచ్చు. మంచి ఈల్డ్ ఎలా పొందొచ్చు అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ స్టేజ్ లో అంటే 3 ఆకులు ఏదైతే వచ్చి ఉందో, ఆ జర్మినేషన్ అయిపోయి మనకి మొక్కగా వచ్చింది ఏదైతే ఉందో, అక్కడ కిసాన్ హ్యూమిక్ ని స్ప్రే చేపించండి. 1 ml/1 L కి స్ప్రే చేపించినట్లయితే మొక్క ఎదగడానికి కానీ లేదా మొక్క బాగా అభివృద్ధి చెందడానికి కానీ మన కిసాన్ హ్యూమిక్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అంటే మనకి బాగా బ్రాంచెస్ వచ్చేసింది, ఆ స్టేజ్ వచ్చేసరికి మనకి గోల్డ్ గ్రోత్ స్ప్రే చేపించండి విత్ కిసాన్ 100. గోల్డ్ గ్రోత్ ని స్ప్రే చేపించడం వల్ల మనకి కంకి వచ్చేటప్పుడు అంటే పూత వచ్చే సమయానికి గోల్డ్ గ్రోత్ ని యూస్ చేయడం వల్ల మంచి పూత రావడానికి, నెక్స్ట్ మంచి కంకి రావడానికి, అంటే ఏమని చెప్పొచ్చు అంటే తాళు గింజలు అలాంటివి ఎక్కువగా రాకుండా మనకి ఈల్డ్ ఎక్కువగా రావడానికి గోల్డ్ గ్రోత్ అనేది బాగా ఉపయోగపడుతుంది, అంటే ఫ్లవరింగ్ మోతాదు పెంచుతుంది. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, గోల్డ్ గ్రోత్ అని ఎందుకు చెప్తున్నానంటే, మేడం గోల్డ్ గ్రోత్ యూస్ చేస్తే ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చేస్తుందా? ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది అని చెప్తున్నాము. ఎందుకు రీజన్ ఏంటి అంటే, మనం గోల్డ్ గ్రోత్ ని ఇవ్వడం వల్ల దీన్ని మనం వెజిటేటివ్ స్టేజ్ లో అంటే ఆకులు అభివృద్ధి చెందే స్టేజ్ లో ఇస్తున్నాం. ఆకులు అభివృద్ధి చెందడం అంటే అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అనేది బాగా జరుగుతుంది, అంటే ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ ఫోటోసింథసిస్ రేట్ ఎక్కువగా చేస్తుంది మన గోల్డ్ గ్రోత్, దాన్ని అంటే ఫోటోసింథసిస్ ప్రక్రియని రెట్టింపు చేస్తుంది అనమాట, అంటే త్వరితం చేస్తుంది. నెక్స్ట్ ఎక్కువ మోతాదులో ఫుడ్ ప్రిపేర్ చేసుకునేలాగా చేస్తుంది. సో ఫుడ్ ఎక్కువగా ప్రిపేర్ అయిందంటే ఆటోమేటిక్ గా మొక్క అంతటికి సరిపోయినంత ఆహారం అందుతుంది, ప్లస్ మొక్క ఫ్లవర్స్ ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి దానికి కావాల్సిన కెపాసిటీ కూడా దాని దగ్గర ఉంటుంది. సో మనం వెజిటేటివ్ గ్రోత్ లో గోల్డ్ గ్రోత్ ని కిసాన్ 100 తో ఇచ్చినట్లయితే మనకి ఫోటోసింథసిస్ రేట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ లో ఫ్లవరింగ్ అంటే మనకి దాన్ని ఏమంటారు, పీచు పదార్థం లాగా వస్తుంది. ఆ స్టేజ్ లో కనుక మనం ఎమైనో విట్ ఇంకా యాంటీ ఫ్లో ఇచ్చుకున్నట్లయితే మనకి దానికి కావలసిన పోషకాలు అందుతుంది, ప్లస్ ఆ కంకి ఏదైతే స్టార్ట్ అవుతుంది అంటే పాలు పోసుకోవడం ఏదైతే జరుగుతుందో ఆ టైంలో దానికి కావలసిన పోషకాలు అన్ని కూడా అందడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పోషకాలన్నీ అందడం వల్ల ఏమవుతుందంటే మనకి కంకి హెల్దీగా ఫామ్ అవుతుంది, నెక్స్ట్ గింజలు కూడా గట్టి పడతాయి తొందరగా, దాంట్లో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ని కూడా పెంచుతుంది, అంటే పిండి పదార్థం ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా ఫిల్ అయ్యేలాగా చూస్తుంది. నెక్స్ట్ మనకి ఇరిగేషన్ వచ్చేసరికి మొక్కజొన్నలో మనకి చాలా ఎక్కువ అంటే స్టార్టింగ్ దశలో మనం తక్కువ వాటర్ ఇవ్వాలండి. ఎందుకు అంటే మొక్క అప్పుడప్పుడే మనకి ఎదుగుదల దశలో ఉంటుంది కాబట్టి ఎక్కువ మోతాదులో వాటర్ ఇవ్వకూడదు. ఒక 40 డేస్ లేదా 30 డేస్ దాటిన తర్వాత మనకి ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే క్రిటికల్ స్టేజెస్ అనేవి 30 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఫ్లవరింగ్ కి ముందు, ఫ్లవరింగ్ టైంలో, ఇంకా పాడ్ ఫార్మేషన్ లో, ఇంకా గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్ లో, ఈ 4 దశల్లో కూడా మనకి వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి మీరు మేజ్ లో ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి అంటే, ఇప్పుడు ఉత్తర కోస్తా అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇటువైపు చూసుకున్నట్లయితే చెక్ బేసిన్ మెథడ్ లో బోదెలు చేసేసి మనకి మొక్కజొన్న చేయడం అనేది జరుగుతుంది. అటు కృష్ణ అటు సైడ్ చూసుకున్నట్లయితే, రాయలసీమ అటు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి రిడ్జెస్ అండ్ ఫర్రోస్ మెథడ్ లో మేజ్ ని వేస్తారు. సో రిడ్జెస్ అండ్ ఫర్రోస్ మెథడ్ లో వేసినట్లయితే ఎర్తింగ్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మొక్కజొన్న అనేది చాలా వీక్ గా ఉంటుంది, అంటే గాలులు లేదా ఎక్కువ వర్షాభావ పరిస్థితులు కనుక గమనించినట్లయితే తొందరగా మొక్క అనేది పడిపోవడం జరుగుతుంది. సో
ఈ కండిషన్ నుంచి మనం బయటపడాలి అంటే ఎర్థింగ్ అప్ అనేది చేయాలి. ఎర్థింగ్ అప్ అంటే ఏంటంటే మనకి ప్లాంట్ వేర్లు అనేవి మనకి బయటకి ఇలా మనకి కనిపిస్తుంది దాని స్ట్రక్చర్ అనేది. సో దానికి సపోర్ట్ అనమాట, సపోర్ట్ లాగా మట్టిని కనుక దానికి దగ్గరగా మనం చేర్చడం జరిగితే మొక్కకి కావలసిన సపోర్ట్ అందుతుంది, మొక్క కూడా కొంచెం పడిపోకుండా తట్టుకోగలిగేలాగా ఉంటుంది. నెక్స్ట్ వీడింగ్ టైంలో దీంట్లోకి వచ్చేసరికి ఎట్రజిన్ అండి, ఎట్రజిన్ 50% ఉంటుంది, పౌడరీ రూపంలో ఉంటుంది. దీన్ని 200 లీటర్ల నీటిలో 1 కేజీ కనుక యూజ్ చేసినట్లయితే మనం 2 to 3 డేస్ సోయింగ్ తర్వాత లేదా 15 డేస్ తర్వాత చేసుకున్నట్లయితే ఇందులో ఎక్కువ వీడియో ఉంటుంది. సో వీడిని మనం కంట్రోల్ చేయవచ్చు ఈ ఎట్రజిన్ ని యూజ్ చేయడం వల్ల. 1 కేజీ 200 లీటర్ వాటర్ కి స్ప్రే చేయాలి. మళ్ళీ ఒకవేళ ఫస్ట్ టైం కే మనకి కంట్రోల్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఒక 2 వీక్స్ లేదా 3 వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కిసాన్ 100 ని ఎక్కువ మోతాదులో యూజ్ చేయాలి, ఎందుకంటే కలుపు మొక్కల్ని కిల్ చేయాలంటే మనకి ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫెర్టిలైజర్ షెడ్యూల్ అండి. ఫెర్టిలైజర్స్ లో మనకి ఎన్పీకే అనేది అవసరం ఉంటుంది. ఎన్పీకే తో పాటు బోరాన్ కూడా యాడ్ చేయాలి. బోరాన్ ఎందుకు అని అంటే మనకి మొక్కజొన్నలో కంకి అయితే ఫామ్ అవుతుంది, బట్ గింజలు అనేవి మనకి ఫిల్ కావు, చాలా వరకు తాలు గింజలు అనేవి రావడం జరుగుతుంది. సో ఈ తాలు గింజల్ని కనుక మనం కంట్రోల్ చేయాలి అంటే బోరాన్ అనేది మనం అప్లై చేసినట్లయితే ఈ బోరాన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రెయిన్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎన్పీకే వచ్చేసరికి 40-20-60 అండి. నెక్స్ట్ రబీలోకి వచ్చేసరికి 48-24-20 కేజెస్ లో మనం ఇచ్చుకున్నట్లయితే ఫెర్టిలైజర్ సరిపోతుంది. నెక్స్ట్ మనకి సీడ్ జర్మినేషన్, ఇంకా మొలక, సీడ్లింగ్, ఫ్లవరింగ్, ఫ్రూట్ ఫార్మేషన్ అంటే కంకి ఏర్పడడం, ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ గా మనం కరెక్ట్ దశల్లో కనుక కరెక్ట్ మోతాదులో వాటర్ ని మనం ఫెర్టిలైజర్స్ ని కనుక కరెక్ట్ మోతాదులో ఇచ్చినట్లయితే మన ప్రొడక్ట్స్ ని వీటికి యాడ్ చేసి ఇవ్వడం వల్ల మనకి ఇప్పుడు ప్రెసెంట్ రైతు తీసుకునే ఈల్డ్ కంటే కూడా బెటర్ ఈల్డ్ అంటే ఇంకా ఎక్కువ ఈల్డ్ ని వస్తుంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ పెస్ట్ అండ్ డిసీజెస్ లోకి వచ్చేసరికి వీటిలో డిసీజెస్ అని లేదు, అంటే డిసీజెస్ వచ్చినా గానీ దానివల్ల అంత ఎక్కువ ఎఫెక్ట్ ఏమి ఉండదు, అంటే తక్కువగానే మనం చూడొచ్చు. ఎక్కువగా పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది. ఈ పెస్ట్ అటాక్ లోకి వచ్చేసరికి మనం చూసినట్లయితే షూట్ ఫ్లై, స్టెమ్ బోరర్, ఇంకా పాడ్ బోరర్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో చూడండి, మనకి ఏం జరుగుతుందంటే అతి కష్టంగా మనకి కంకి లేదా గింజ ఏర్పడే దశలో ఈ ఈ బోరర్, పాడ్ బోరర్ ఏదైతే ఉందో గింజ లోపలికి తొలుచుకొని పోయి ఆ గింజలో ఉన్న పదార్థాన్ని లేదా కంకి లోపలికి వెళ్ళి మొత్తం తినేయడం వల్ల ఏమవుతుందంటే కంకులు అన్ని కూడా మనకి కుళ్ళిపోవడము, లేకపోతే గ్రెయిన్ అంటే తాలు గింజలుగా ఉండిపోవడము, లేదంటే ఇలా డామేజ్డ్ గా ఉండిపోవడము అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. అయితే మనకి దీంట్లో పురుగు అనేది ఎక్కడెక్కడ చూస్తామంటే ఆకులో చూస్తామండి. నెక్స్ట్ ఆ షీత్ అందులో చూస్తాము, నెక్స్ట్ కంకిలో చూస్తాము. సో ఈ మూడింటిలో కూడా మనం పెస్ట్ అనేది చూడడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క ఏరియాలో దీనికి ఒక్కొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి ఈ ఈ పాడ్ బోరర్ అనేది అన్ని రకాల ఏరియాల్లో కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఈ పాడ్ బోరర్ అనేది మనం కంట్రోల్ చేయాలి అని అంటే మనము పంట ఇంట్లో వేసుకోవాలి. మనం ఇన్ టైంలో వేసుకున్నట్లయితే మనకి ఈ పాడ్ బోరర్ ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి సీడ్స్ అనేవి, నెక్స్ట్ మనం తీసుకునే సీడ్స్ ని కూడా రెసిస్టెంట్ సీడ్స్ ని తీసుకోవాలి, ప్లస్ సీడ్ ట్రీట్మెంట్ అయి ఉండాలి, లేదా జర్మినేషన్ పర్సంటేజ్ కానీ దాని ప్యూరిటీ పర్సంటేజ్ కానీ అన్ని మనం చూసుకోవాలి. అప్పుడే మనకి పెస్ట్ అండ్ డిసీజెస్ ని చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. అయితే మనకి ఇష్యూ ఈ పాడ్ అంటే ఈ పాడ్ బోరర్ అంటే గింజ తొలుచుకొని పోయే పురుగు ఏదైతే ఉందో దాని కంట్రోల్ కి మనం చాలా వరకు కెమికల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. వీటికి వచ్చేసరికి మ్యాంకోసప్ లేదా ఇమిడాక్లోప్రిడ్ ఇలాంటివి యూజ్ చేసుకున్నట్లయితే మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అయితే ఇది అండి మనకి మెయిజ్ అండ్ చిల్లీ క్రాప్ గురించి పెస్ట్ అండ్ డిసీజ్. అయితే మేడం మీరు అన్ని పెస్ట్ల గురించి అన్ని డిసీజెస్ గురించి చెప్పలేదు అని మీకు డౌట్ అవ్వచ్చు. నేను మేజర్ గా మనకి ఏవైతే క్రాప్ ని డామేజ్ చేస్తాయో వాటి గురించి నేను హైలైట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మీకు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పురుగు ఉధృతి అనేది గమనించడం జరుగుతుంది. దానిని బట్టి మీ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ సెషన్స్ లో ఇంకా మనం డీప్ గా చెప్పుకుందాము. బట్ మేజర్ పెస్ట్, మేజర్ డిసీజెస్, మేజర్ ప్రాబ్లమ్స్ ఏలో ఏముంటాయో నేను వాటి గురించి స్పెషల్ గా చెప్పాను. నెక్స్ట్ ముఖ్యంగా మనం ఈ క్రాప్స్ గురించి చెప్పుకోవడం ఎందుకు జరుగుతుందంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ముందుగానే రెక్టిఫై చేయాలి అని అంటే, మన ప్రొడక్ట్స్ ని గనక మనం ఇన్ టైంలో మనకి ఏదైతే క్రిటికల్ పీరియడ్స్, ఏదైతే గ్రోత్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉన్నాయో వాటిలో కనుక మన ప్రొడక్ట్స్ ని మనం కరెక్ట్ గా ఇచ్చినట్లయితే, ఆటోమేటిక్ గా ప్లాంట్ కి కావాల్సిన రెసిస్టెన్స్ పవర్ అంటే తట్టుకునే శక్తి అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో వీటిని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో మన ప్రొడక్ట్స్ ని ఏ స్టేజెస్ లో ఏమి యూజ్ చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొక్కజొన్నలోకి వచ్చేసరికి మనకి వెజిటేటివ్ గ్రోత్ అంటే మొక్క ఎదుగుదల దశలో మనకి అంటే 30 డేస్ తర్వాత లేదా 45 డేస్ టైంలో మనం గోల్డ్ గ్రోత్ ఒక 1 ml/L నీటికి కనుక మనం యాడ్ చేసి ఇచ్చినట్లయితే మంచి ఫ్లవరింగ్ కావచ్చు, లేదా దాని యొక్క గ్రోత్ కావచ్చు, లీఫ్ అంటే ఆకులు కావచ్చు, అన్ని కూడా సక్రమంగా పెరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లవరింగ్ టైంలో అమైనోయిట్ ఇచ్చినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ పాడ్ ఫార్మేషన్ ఇంకా గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్ లో కూడా మనం అమైనోవిట్ హ్యూమిక్ రెండు కాంబినేషన్ ఇవ్వండి. ఇందులో ఫ్రూ మెచ్యూర్ యాంటీఫ్లో అనేది అవసరం లేదు, ఎందుకంటే నార్మల్ గానే మొక్కజొన్నకి మనకి ఫెర్టిలైజర్ అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మన గోల్డ్ గ్రోత్, అమైనోవిట్, హ్యూమిక్ ని ఈ క్రిటికల్ స్టేజెస్ లో కనుక కరెక్ట్ గా ఇచ్చుకున్నట్లయితే మనకి యాంటీఫ్లో ప్రీమెచ్యూర్ అవసరం అనేది ఉండదు, ఎందుకంటే దీంట్లో క్వాలిటీ అని ఏమి ఉండదు. మొక్కజొన్నలో గింజ గట్టిగా వచ్చి మంచి కంకి అనేది హెల్దీగా ఎక్కువ ఎక్కువ గింజలతో కనుక కనిపిస్తే దానికి ఈజీగా రేట్ అనేది మార్కెట్ లో ఉండడం జరుగుతుంది. సో దీంట్లో క్వాలిటీ ఇంప్రూవైజేషన్ ఏం లేదు కాబట్టి యాంటీఫ్లో ఇంకా ప్రీమెచ్యూర్ కాకుండా రిమైనింగ్ అన్ని ప్రొడక్ట్స్ ని కనుక మనం మేజ్ క్రాప్ లో అప్లై చేసుకుంటే మనకి మంచి ఈల్డ్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.